కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో 70 సీట్లపై చర్చించామన్నారు తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్. కమ్యూనిస్టులతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. చర్చలు కొలిక్కి వచ్చాక జాబితా ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు ఐటీ దాడుల్లో కాంగ్రెస్ నోట్ల కట్టలు బయటపడ్డాయన్నారు మంత్రి హరీష్ రావు. ఐటీ దాడుల్లో దొరికిన 40 కోట్ల రూపాయలు కాంగ్రెస్ నేత అంబికాపతి ఇంట్లోవని అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి భౌతిక కాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరుకు వెళ్లిన సీఎం భౌతిక కాయానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణలోని పలు జిల్లాలకు కమిషనరేట్లకు పోలీస్ బాసులను నియమిస్తూ ఈసీ ప్రభుత్వానికి లిస్టు పంపింది. వరంగల్ కమిషనరేట్కు అంబర్ కిషోర్ జాను, నిజామాబాద్ కమిషనరేట్కు కల్మేశ్వర్ సీపీగా నియమించారు. హైదరాబాద్ కొత్త సీపీగా సందీప్ షాండిల్యా బాధ్యతలు స్వీకరించారు. సందీప్ షాండిల్యా ప్రస్తుతం పోలీస్ అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. సిద్దిపేట పోలీసులపై ఈసీకి ఫిర్యాదు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తుగా మారని ఆరోపించారు. తెలంగాణలో నవంబర్ 20 నుంచి జరగాల్సిన డీఎస్సీ పరీక్ష వాయిదా పడింది. ఎన్నికల కోడ్తో డీఎస్సీని వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. బీఆర్ఎస్ కు నూకలు చెల్లాయన్నారు భువనగిరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంభం అనిల్ కుమార్ రెడ్డి. గత 9 ఏళ్ల కాలంలో కేసీఆర్ మాటలు కోటలు దాటాయని కానీ చేతులు మాత్రం గడప దాటలేదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ మంగళవారానికి వాయిదా పడింది. ఈ కేసులో సెక్షన్ 17A వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాది వాదించగా ఆ సెక్షన్ వర్తించదని సీఐడీ తరపు న్యాయవాది వాదించారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది కోర్టు. అప్పటి వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. చంద్రబాబు ఆరోగ్యంపై మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. లోకేష్ చేసిన ట్వీట్ చూసి చాలా బాధిస్తుందన్నారు. తండ్రి ఆరోగ్యంపై కుమారుడి ఆవేదన ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. చంద్రబాబుకు హెల్త్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జైళ్ల శాఖ డీఏజీ వెల్లడించారు. చంద్రబాబు స్కిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ ఇస్తున్నామని తెలిపారు. చంద్రబాబు వ్యక్తిగత వైద్యులను అనుమతించలేమన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై రాజమండ్రి జీజీహెచ్ సూపరింటెండెంట్ సూర్యప్రభ వివరాలు వెల్లడించారు. చంద్రబాబు చర్మంపై దద్దుర్లున్నట్లు గుర్తించినట్టు వెల్లడించారు. వైద్య పరీక్షలు నిర్వహించి చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్ల శాఖ అధికారులకు సీల్డ్ కవర్లో నివేదిక పంపించమన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై అనే సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని, ఇంకా తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్పారన్నారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందన్నారు టీడీపీ యువనేత నారా లోకేష్. బాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం యత్నిస్తుందంటూ వాస్తవాలు దాస్తున్నారంటూ లోకేష్ ట్వీట్ చేశారు. జైల్లోని పరిస్థితులతో చంద్రబాబు ఆరోగ్యానికి ముప్పు వాటిల్లిందన్నారు నారా బ్రాహ్మణి. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అవసరమని నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు. ఏపీలో రాజ్యాంగం అమల్లో లేదన్నారు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. ప్రజాస్వామ్యానికి కష్టం వచ్చిందన్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్రానికి ఓ సైకో ముఖ్యమంత్రి ఉన్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విష ప్రయోగం చేసి ఆరోగ్యం దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి సోమిరెడ్డి. బరువు తగ్గడం, అలర్జీలు రావడం చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. తాడేపల్లి సీఎం నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. బాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు తాడేపల్లి సీఎం నివాసం ముట్టడికి బయలుదేరారు. జగన్ కు మెమోరాండం ఇస్తామన్నారు. జైల్లో బాబుకు ఏమైనా జరిగితే జగన్ బాధ్యత వహించాలన్నారు మాజీ మంత్రి యనమల. చంద్రబాబుని వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించాలన్నారు, వైద్యం అందించాలన్నారు. బాబు ఆరోగ్యం క్షీణిస్తున్నా వ్యక్తిగత వైద్యులను ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్న. చంద్రబాబు ఆరోగ్యంపై వాస్తవాలు చెప్పొద్దని డాక్టర్లపై ఒత్తిడి తెచ్చారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును హతమార్చేందుకు భారీ కుట్ర జరుగుతోందన్నారు ఆ పార్టీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్.
ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు చెప్పకుండా జైలర్ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోగ్యపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును తక్షణమే కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. అవినీతి పరుడు సీఎంగా ఉన్నాడని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శించారు. కొక్కురుపాడులో బాబుతో నేను కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబు అరెస్టు కక్ష సాధింపన్నారు. రాష్ట్రంలో ప్రతి గడప చంద్రబాబుకే మద్దతు తెలుపుతుందన్నారు కొత్తపేట టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యనందరావు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని పలు చోట్ల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు ఆరోగ్యం కుదుట పడాలని తిరుమలలో టీడీపీ నేతలు పూజలు చేశారు. కడప టీడీపీ నేతలు శ్రీనివాసరెడ్డి, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, మాధవిరెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం జగన్పై తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఫైర్ అయ్యారు. పవన్పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలన్నారు. ఎన్నికల ముందు మూడు రాజధానుల విషయం ఎందుకు చెప్పలేదో సమాధానం చెప్పాలన్నారు. తిరుపతి జిల్లా నగరిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నగరి టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ కారుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. గాలి భానుప్రకాష్ బరిజ సంఘం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమానికి వెళ్తుంటే ఈ ఘటన జరిగింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం నుండి పరిటాల వారిపాలెం వరకు అద్దంకి ఎమ్మెల్యే కొట్టిపాటి రవికుమార్ సైకిల్ యాత్ర నిర్వహించారు. మహిళలు హారతులిచ్చి ర్యాలీని ముందుకు నడిపించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు రావాలని పూజలు నిర్వహించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ దగ్గర జనసేన నేతలు ఆందోళనకు దిగారు. మంత్రి రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్న టీడీపీ జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడై నాగజ్యోతికి నిరసన సెగ తగిలింది. ప్రేమ్ నగర్ లో ఇంటికి ప్రచారం నిర్వహిస్తుండగా స్థానికులు నిలదీశారు. గుంటూరు జిల్లా పొన్నూరు చేబ్రోలు మండలం శుద్ధపల్లిచ చలపాడు గ్రామాల్లోని పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే ధూలిపళ్ల నరేంద్ర కుమార్ పరిశీలించారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎస్ఐ రిక్రూట్మెంట్లో ఫిజికల్ టెస్టుల విషయంలో అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. అర్హత ఉన్న అభ్యర్థులందరికీ మూడు రోజుల్లో మళ్లీ టెస్టులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు జిల్లా పిడతా పోలూరు స్కూల్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. 5వ తరగతి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడు కరుణాకర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనిఖీల పేరుతో పోలీసులు తమను వేధిస్తున్నారని సికింద్రాబాద్లో బంగారు వ్యాపారులు ఆందోళనకు దిగారు. షాపులను బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర 8వ మహాసభలో భాగంగా ప్రతినిధుల సభను నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నాయని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొరుగు రాష్ట్రాల్లో ఐటీ విస్తృత సౌదాలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో కర్ణాటకలో భారీగా నగదు పట్టుబడింది. ఆదాయ పన్ను శాఖ అధికారులు జరిపిన మెరుపుదాడిలో అక్షరాల 42 కోట్లు దొరికాయి. శంషాబాద్ ఎయిర్పోర్టులో కాబోయి సాంబశివరావు కూతురు శ్రీవాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. జైపూర్లో 2016లో శ్రీవాణిపై చీటింగ్ కేసు నమోదైంది. శ్రీవాణిని పోలీసులు అదుపులోకి తీసుకుని జైపూర్ పోలీసులకు అప్పగించారు. అనంతపురం జిల్లా గుత్తిలో నీటి ట్యాంకర్కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో అదుపు తప్పి బాలికల హాస్టల్ కాంపౌండ్ వాల్కు ఢీకొని బోల్తా పట్టింది. ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు కావస్తున్నా తెలంగాణ మెడికల్ కౌన్సిల్కు ఎన్నికలు నిర్వహించలేదని రాష్ట వైద్యుల ఫోరం అధ్యకుడు డాక్టర్ పల్లం ప్రవీణ్ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశించినా ఇంకా ఎన్నికలు నిర్వహించలేదని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా భారతి హోలికేరి పదవీ బాధ్యతలు చేపట్టారు. కొత్త కలెక్టర్కు ఉద్యోగులు పూల బొక్కెలతో స్వాగతం పలికారు. మేడ్చల్ ఏసీపీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సూరారం పీఎస్ పరిధిలో ఫుట్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్, దుండిగల్, సూరారం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ రాచకొండ ఎల్బీనగర్ పీఎస్ పరిధిలోని చింతలకుంట వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ముగ్గురు వ్యక్తుల నుంచి 23 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సీఐఎస్ఎఫ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోంది. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంలో 17A పై అనుకూలంగా తీర్పు వస్తే అక్రమ కేసులు వీగిపోతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ఎంపీ కనకమేడల కలిశారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ చెరువులో లక్షకు పైగా చేపలు మృతి చెందాయి. అయితే సమీపంలోని కంపెనీల నుంచి వస్తున్న వ్యర్థ రసాయనాల వల్లే చేపలు మృతి చెందాయని స్థానికులు అంటున్నారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో రేపటి నుంచి దేవి శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ధ్వజారోహణం, కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభిస్తామని అర్చకులు తెలిపారు. వరంగల్ వడ్డేపల్లిలో బతుకమ్మ వేడుకలు మొదలయ్యాయి. తేజ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో చిన్నారులు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. సంప్రదాయ నృత్యాలతో అలరించారు.